ఇక ఖమ్మం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని గంటల్లో మేయర్ పేటు ఎవరిదో తేలిపోనుంది. 6 రౌండ్లలో పూర్తి కరణ ఈ కౌంటింగ్లో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్లో 10వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడంతో మొత్తంగా 59 డివిజన్స్ పరిధిలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తంగా ఇక్కడ 250 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజయ్ జాయిన్ అవుతున్నారు. అజయ్, ఆల్రెడీ ఒకటి ఏకగ్రీవం అయింది ఇక 59 డివిజన్లకు. ఇప్పటి వరకు ఎన్ని డివిజన్లకి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది? సరళ ఎలా కొనసాగుతోంది? 60 డివిజన్లకు సంబంధించిన ఒకటి ఆల్రెడీ టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకోగా ఇప్పుడు 59 కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. మొదటి రౌండ్ అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ 4 డివిజన్లు కైవసం చేసుకోక బీజేపీ 1, కాంగ్రెస్ 2, సిపిఐ 2, సిపిఎం 1 కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది సతీష్. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మొదటి రౌండ్. అయితే పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లో అయితే రానున్నాయి సతీష్. అంటే ఖమ్మంలో ఆల్రెడీ బీజేపీ ఎలాగైనా బాగా వేయలేని ప్రయత్నాలను ఫలించాయనుకోవచ్చా? కొంతమేర అయితే గతంలో సింగిల్ డిజిట్ కూడా బీజేపీకి లేని పక్షంలో ప్రస్తుతం చూసుకున్నైతే ఒక స్థానాన్ని అయితే మొదట్లో కైవసం చేసుకుంది. ఏదైతే కొన్ని చోట్ల టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. వాళ్ళు అంటే రెబల్ అంటే కాంగ్రెస్ కి వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఇక్కడ 2 చోట్ల గెలవడం జరిగింది చూస్తున్నాం సతీష్. ఇక్కడ 2 స్థానాల్లో ప్రస్తుతం. అంటే అజయ్, ఖమ్మంలో కమ్యూనిస్టుల పట్టు కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ హవ ఎలాగుందనుకోవచ్చు ఈసారి? అంటే అయితే ఈసారి సిపిఐ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతో వాళ్ళు 2 స్థానాల్లో ఇప్పుడు ప్రస్తుతం మొదటి రౌండ్ లో చూసుకున్నట్టయితే సిపిఐ 2 స్థానాల్లో గెలిచింది. అది టీఆర్ఎస్ కూడా 4 డివిజన్లు కైవసం చేస్తాం. మొత్తం మీద వాళ్ళు 6 డివిజన్లో కైవసం పొత్తు మీద 6 డివిజన్లో వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ అనూహ్యంగా కూడా పుంజుకోవడం జరిగింది. అయితే 2 స్థానాలు వాళ్ళు ఇటు సిపిఎం కూడా కైవసం చేసుకోవడం జరిగింది సతీష్. అంటే ఏ టైంకి మనకి పూర్తి రిజల్ట్స్ వస్తాయనుకోవచ్చు? ఆల్రెడీ 6 రౌండ్లు అంటున్నారు. ఇప్పుడు మొదటి రౌండ్ కంప్లీట్ అయింది అంటున్నారు కదా, మొదటి రౌండ్ కంప్లీట్ అయినట్టేగా? కంప్లీట్ అయింది. ప్రస్తుతం మిగతా 5 రౌండ్లు అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే సాయంత్రం ఇది అవకాశం అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది సతీష్. మొత్తం మీద చూసుకున్నట్టయితే కొంతమేర బీజేపీకి కూడా ఇక్కడ డివిజన్లో గెలుపు అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా పట్టు సాధించేట్టుగా మొత్తం మీద చూస్తున్నాం ఇక్కడ సతీష్. రైట్, థ్యాంక్ యూ అజయ్.